హరి ఓం తత్సత్ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం మనం పార్ట్ త్రీలోకి వచ్చేసామండి పార్ట్ వన్ పార్ట్ టూలో ఎంత తెలుసుకున్నామో పార్ట్ త్రీలో ఇంకా చాలా సస్పెన్స్ థ్రిల్లర్ మిస్టరీలు చాలా ఉన్నాయండి పార్ట్ త్రీలో మనం ఆ పేజ్ నెంబర్ని రోమన్ అంకెల రూపంలో పైన ఇచ్చాము మీరు ఒకసారి గమనించుకోండి సాయి లీలామృతం బై ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ ఈ బుక్ పబ్లిషర్స్ వచ్చి గురుపాదుక పబ్లికేషన్స్ ఒంగోలు ఇది మీరు కరెక్ట్గా ఇదే బుక్ని కనుక కొనుక్కుంటే నేను చెప్పే పేజ్ నెంబర్ లైన్ నెంబర్లు అన్నీ మ్యాచ్ అయిపోతాయి మిగతా వాళ్ళ పబ్లికేషన్ పబ్లికేషన్స్ లో కూడా అమృతం ఉంది కానీ కొంత కొన్ని పేజీ నెంబర్లు అవి తేడాగా ఉండొచ్చు మనం ఇంకా విషయంలోకి వెళ్ళిపోతే ఇక్కడ మన మాస్టర్ గారు అద్భుతమైన విషయాలు చెప్పారండి నేను ముందుగా ఆయన చెప్పిన విషయాలను చదివి మీకు వినిపిస్తాను తర్వాత వాటి సమ్మరీ చెప్పి అవి ఎంతవరకు అనేది విశ్లేషణలోకి వెళ్దాం ముందుగా మనం చదివి వినిపిస్తాను గురు చరిత్రతో పాటు ఒక్క నిమిషం ఉండండి ఆ ఇప్పుడు సద్గురువును ఆశ్రయించి గుర్తించి ఆశ్రయించడం ఎంతో కష్టం అంట ద్వాపర యుగంలోనే కృష్ణుడు ఎన్నో వేల మందిలో ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించేవాడు ఒక్కడే ఉంటాడు అని చెప్పాడు ఇక ఆత్మజ్ఞాని అయిన ఆ సద్గురువు ఈ కలికాలంలో చాలా అరుదుగా ఉంటారని చెప్పారు అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు అండర్లైన్ చేసుకోండి ప్రతి వీధికి ఒక్కరు ప్రతి ఊరికి ఒక్కరు సద్గురువులుగా నకిలీ గురువులు తయారయ్యారు ఇది చాలా విడ్డూరంగా ఉంది ఇంతమంది నకిలీ గురువుల మధ్య అసలైన సద్గురువును గుర్తుపట్టడం ఎలా అని ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారే క్వశ్చన్ మార్క్ వేశారు మరి నకిలీ గురువుల మధ్య అసలైన గురువుని గుర్తించడం ఎలా అనేది ఆయనే చెప్పాలిగా ఆయన ఏం చెబుతున్నారు ఒక్కసారి చూడండి ఈ అసలైన గురువును గుర్తుపట్టాలి అంటే ఆయన దత్తాత్రేయుడి యొక్క అవతారం అయి ఉండాలంట దత్తాత్రేయుడు శ్రీపాద శ్రీవల్ శ్రీవల్లభుడిగా నృసింహ సరస్వతిగా మాణిక్య ప్రభు తర్వాత అక్కల్కోట మహారాజు తర్వాత సిరిడి బాబుగా బాబాగా అవతరించారు వీళ్ళందరూ దత్తాత్రేయుని దివ్య అవతారాలు వాళ్ళ చరిత్రలు దివ్య చరిత్రలు ఆహా బాగానే ఉంది మరి ఇప్పుడు చిన్న ప్రశ్న అండి సాయిబాబా ఒక సద్గురువు అయినప్పుడు సాయిబాబాకు ముందు వచ్చిన శ్రీపాద శ్రీవల్లభులు ఇంకా అక్కలకోట మహారాజు మాణిక్య ప్రభువు నృసింహ సరస్వతి కూడా సద్గురువులే అది భరద్వాజ గారే చెప్తున్నారు మరి ఆంధ్రదేశంలో ఇక్కడ జన్మించిన శ్రీపాద శ్రీవల్లభులకు ఎన్ని దేవాలయాలు ఉన్నాయి నాకు తెలిసి ఇప్పటిదాకా నేనైతే ఒక్క దేవాలయాన్ని కూడా చూడలేదు ఒక్క భక్తుణ్ణి కూడా చూడలేదు శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభులకి కానీ నృసింహ సరస్వతికి కానీ కానీ అడుగడుగున సాయి భక్తుల్ని నేను చూశాను శ్రీపాదశ్రీవల్లభులకి ఆయన జన్మించిన దగ్గర ఎక్కడ ఒక చిన్న దేవాలయం ఉందేమో కానీ ఇంకెక్కడా లేవు అసలు అవతారు శ్రీవల్లభులే కదా మరి ఈ తెలుగు వాళ్ళంతా తెక్కలోళ్లాగా షెర్డీకి ఎందుకు పోతున్నారు శ్రీపాద శ్రీవల్లభులు జన్మించిన పిఠాపురంలోకి వెళ్ళి ఆయన్ని దర్శించుకొని ఆయన్ని పూజించుకొని రావచ్చు కదా పోరు ఎందుకంటే ఎకిరాల భరద్రాజే గారి డెఫినేషన్ ప్రకారం అసలైన దత్తాత్రేయ అవతారం ఈ సాయిబు ఫకీరు అంతేగాని శ్రీవల్లభులు కానీ మిగతా వాళ్ళు కాదు ఇప్పుడు తర్వాత పారాగ్రాఫ్లోకి వెళ్తే దత్తావతారాలకు కొన్ని ప్రత్యేక ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు అవతారం చాలించినా ఇంకా ఒక అనుగ్రహాలు ఇస్తూనే ఉంటారు ఓహో బాగానే ఉంది వీరి అనుగ్రహాలు పొందడానికి అండర్లైన్ చేసుకోండి పారాయణ చేయడమే ముఖ్యము అంటే పూజలు చేయడం వేస్ట్ అని ఈయన యొక్క ఉద్దేశం అన్నమాట మరి పూజలు చేయడం వేస్ట్ అన్నప్పుడు ఈ సాయి భక్తులంతా షిరిడీకి వెళ్ళి పూజలు చేసి రావడం దేనికి ఇంకా ఇంట్లో విగ్రహ సాయి విగ్రహాలు పెట్టుకొని పూజలు చేయడం దేనికి ఈ పుస్తకం చదువుకుంటే సరిపోతుంది కదా దీంట్లో ఇంకొక దురుద్దేశం ఉంది ఎందుకంటే ఈ పుస్తకం చదివితేనే మీకు మహిమలు జరుగుతాయి మీకు అద్భుతాలు జరుగుతాయి అని ప్రచారం చేస్తే ఆయన పుస్తకాలు బాగా అమ్ముడు పోతాయిగా అప్పుడు ఆయనకి డబ్బులు వస్తాయిగా ఊరినే పూజలు చేస్తే ఏమొస్తుంది ఏమీ రాదు అది దీని వెనకాల ఉండే దురుద్దేశం ఇంకా అతి నిరాడంబరులైన సాయి తమను భక్తులు ఎలా సేవించాలో ఎన్నడూ చెప్పలేదు మరి సాయి నన్ను సేవించమని నన్ను ఎలా సేవించమని చెప్పకపోతే ఈయనెవరు ఈయన యొక్క అర్హత ఏమిటి ఈయన యొక్క అథారిటీ ఏమిటి సాయిని సేవించండి సాయిని పూజించండి అని చెప్పడానికి ఆయనే చెప్పుకోలేదుగా నన్ను పూజించమని తర్వాత శ్రీ చరిత్రతో పాటు శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర కూడా పారాయణ చేయడం వలన నేటి ప్రపంచానికి ఎంతో మేలు జరుగుతుంది తర్వాత శ్రీ సాయిబాబా నేటి ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటికి పరిష్కార మార్గంగా అవతరించారు ఇక్కడ సాయిబాబా యొక్క అవతార ఉద్దేశాన్ని మనకి నొక్కి ఒక్కడి నుంచి చెబుతున్నారు భరద్వాజ గారు ప్రపంచం ఎదుర్కొన్నటువంటి నేటి ప్రపంచం అంటే ఆయన జన్మించినటువంటి పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల యాభైలో ప్రపంచం కాదు నేటి ప్రపంచం నేటి ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి మొట్టమొదటి సమస్య ఏమిటి భారతదేశంలో మొట్టమొదటి సమస్య మత మార్పిడులు మత కలహాలు ఇవి వీటికి పరిష్కారంగా సాయిబాబా అవతారం తీసుకున్నారని చెప్పారు ఇంకా దాని గురించి మనకు వస్తుంది దీనికే కాదు ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ సమస్య ఉంది పొల్యూషన్ సమస్య ఉంది ఇంకా ఏదో కరోనా సమస్య వీటన్నింటికి కూడా పరిష్కారంగా సాయి అవతారంగా వచ్చారని ఈయన యొక్క ఉద్దేశం మరి అదేమిటో సాయి అవతారం చాలించిన తరువాత సమస్యలన్నీ ఎక్కువైపోయాయి ఒకటి కూడా తక్కువ అవలేదు మతభేదం లేకుండా ఆయన ఏ మతం అంటే చెప్తున్నారు ఆయన ఏ మతానికి చెందక అన్ని మతాలకు చెందారంట ఇదేంది విడ్డూరం ఇప్పుడు ముస్లిం ఒక ముస్లిం క్రైస్తవ మతానికి చెందడు క్రైస్తవుడు ముస్లిం మతానికి చెందడు ఇలా అన్ని మతాలకు చెందిన వ్యక్తి సాయిబాబా గారని చెప్తున్నారు ఇందులో అర్థం లేని వాదన అంతేగాని ఇది ఏ తర్కానికి ఏ శాస్త్ర లాజిక్కి నిలబడినటువంటి వాదన ఇది ఇంకా సర్వ మత ధర్మాలకు పరాకాష్టగా అవతరించారంట సాయిబాబా ఎలా అవతరించారు ఏంటి అనే దానికి ఏమి వివరణ ఉండదు ఆయన నోటికి తోచింది చెప్తారు ఆయన చేతికి వచ్చింది రాస్తారు మనం గుడ్డిగా నమ్మి ఫాలో అవ్వాలి అప్పుడే మహిమలు జరుగుతాయి మతభేదం లేకుండా ముముక్షువులందరికీ ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదిస్తున్నారు నాకు తెలిసి సాయిబాబా ఇచ్చిన సందేశం ఏమిటంటే అది కట్ చేసుకొని సుంతి చేసుకోండి ఖురాన్ చదవండి నెమ్మది నెమ్మదిగా ముస్లింలుగా మారండి అని ఆయన మరి ఆత్మ పరమాత్మ మాయ అద్వైతము ద్వైతము వంటి పదాలు ఎప్పుడు వాడలేదు కదా అసలు మోక్షం అంటేనే ఆయనకి తెలియదు ఆయనకి తెలిసింది స్వర్గంలోకి వెళ్ళి ఆ డెబ్బై రెండు కన్యలతో ఎంజాయ్ చేయడమే ఆయన ఒక కరుడు గట్టిన ఇంకా ఒక స్వచ్ఛమైన ముస్లిం అలాగే బతికాడు అలాగే చనిపోయాడు మరి ఆయన ఎప్పుడు నోటి గుండ మోక్షం అనే మాటే ఉచ్చరించలేదు మరి ఆయన్ను ఒక ఆత్మజ్ఞాని ఆయన ఒక అవధూత ఆయన మోక్షం గురించి చెప్పా చెప్పాడు అనడం అనేది ఒక మూర్ఖత్వం మత కలహాలతో మగ్గిపోతున్న ఈ ప్రపంచానికి భగవంతుడు అందించిన ఆశా జ్యోతి సాయిబాబా మానవాళికి ఆయన ఇచ్చిన మహిమ అవతారం శ్రీ సాయి హిందువులు ఆయన్ని దత్తాత్రేయుడు అని సద్గురు అని కీర్తిస్తున్నారు ముస్లిములు ఆయన్ని అవులియాగా పీర్ మార్షద్గా కీర్తిస్తున్నారు ముస్లిములు సద్గురువు మరియు ఆ ముస్లిములు ఓ మార్షద్ అంటే ఏమీ లేదు పులిన శవం అని అర్థం హిందువులేమో సద్గురువు అని అంటూ ఉన్నారు మరి క్రైస్తవులు సిక్కులు ఇంకా పార్సీలు జైన మతస్థులు ఏమని కీర్తిస్తున్నారో చెబితే బాగుండేది కానీ అలా చెప్పేదానికి ఏమీ లేదు కదా వాళ్ళ మతాల గురించి ఆయన తెలియదు ఏమో తెలుసుంటే వాటిని కూడా వక్రీకరించి ఉండేవాళ్ళు అందుకని వాళ్ళని కాస్త వదిలిపెట్టినట్టుగా ఉన్నారు తర్వాత ఈ చరిత్రని ఆయన ఇంగ్లీష్ లో కూడా పబ్లిష్ చేశారంట ఇంగ్లీష్ లో పబ్లిష్ చేస్తే ఎవరో ఒక అనామకుడు పాల్ రెబ్స్ అని ఆయన అమెరికా నుంచి ఆయనకు ఉత్తరం రాశాడంట మీరు రాసిన సాయిబాబా ది మాస్టర్ చదవకుండా జీసస్ జీవితాన్ని అర్థం చేసుకోవడం ఎవరి తరము కాదనిపిస్తుంది అని దీని గురించి నేను పెద్ద కామెంట్ చేయను ఎవరైనా పాస్టర్లు క్రైస్తవులు ఈ వీడియో చూస్తూ ఉంటే మీరే కామెంట్ చేయాలి అంటే బైబుల్ కంటే కూడా ఈ సాయిబాబా ది మాస్టర్ అనే ఈ పుస్తకం చదివితేనే సాయి ఇందులో యేసు గురించి చాలా స్పష్టంగా ఉందంట ఇది చదవకుండా యేసు గురించి అర్థం కాదండి ఇది ఎంతవరకు నిజమో వాళ్ళే కామెంట్ చేయాలి తర్వాత మన దేశంలో ఈనాడు నకిలీ గురువులు అమాయక ప్రజల్ని భ్రమింపజే చేయడానికి నకిలీ గురువులు అమాయక ప్రజల్ని భ్రమింపజేయడానికి వాటిల్లో నెంబర్ వన్ నకిలీ గురువు ఎకిరాల భారద్వాజ మాస్టరే ఇది నేను రుజువులతో సహా నేను నిరూపిస్తాను మీకు మంత్రోపదేశాలు ఇంకా మహిమలు చిల్లర మహిమలు మామూలు మహిమలు కదండి చిల్లర మహిమలు ప్రశ్నలు చెప్పడము జాతకాలు చెప్పడము వాస్తు చెప్పడము వంటి రీతులను ప్రదర్శిస్తారు ఈ అండర్లైన్ చేసుకోండి మంత్రోపదేశాలు చిల్లర మహిమలు ప్రశ్నలు చెప్పడం వంటి వాటిని శ్రీ సాయి నిషేధించారు అందుకే ఆయన ఈ యుగానికి అవతారము అని నేను స్టాంప్ వేస్తున్నాను అని ఎకిరాల భరద్వాజ గారు చెప్పారు దీన్ని ఇప్పటిదాకా మనం చదివిన సమ్మరైజ్ చేసి ఇందులో నిజానిజాలను ఇప్పుడు మనం విశ్లేషిద్దాం నేను ఆయన చెప్పిన విషయాన్ని ఇక్కడ సంక్షిప్తంగా మీకు వివరిస్తాను సాయి అవతారం హిందూ ముస్లిం గొడవలు అంతం చేయడానికి ఇంకా ప్రతి వీధిలో నకిలీ గురువులు ఉన్నారు మంత్రోపదేశం చేసే గురువులు మంత్రోపదేశం అండర్లైన్ చేసుకోండి నకిలీలు మహిమలు చేసే వాళ్ళు ఇంకా నకిలీలు మంత్రోపదేశం మరియు మహిమలు చేయడాన్ని సాయి నిషేధించారు ఇది ఎకిరాల అబద్ధాల పురాణం ఇప్పుడు సాయి బాబా గారి అవతారం తరువాత ఆయన యొక్క అవతార ఉద్దేశమైనటువంటి హిందూ ముస్లిం గొడవలు అంతమైపోయి ఉండాలి అవునా కదా మనం ఆధారాలతో సహా చూద్దాం మీరు మోప్లా జెనోసైడ్ గురించి పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరం ఈ సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ ఈ మోప్లా దారుణ మారణకాండ జరిగింది ఈ దారుణ మారణకాండలో ఎన్ని అత్యాచారాలు అకృత్యాలు జరిగాయో అస్సలు మనకు తెలియదు ఏ డే ఎయిట్ హిందూస్ వర్ స్లాటర్డ్ అండ్ త్రోన్ ఇన్ వెల్ బై ముస్లిం మాబ్ డిమాండింగ్ ఖిలాఫత్ ఇన్ మలబార్ నిజానికి ఆ హిందువులకు వీళ్ళు చేసే ఉద్యమానికి ఎటువంటి సంబంధము లేదు అమాయకులైన హిందువులను ముప్పై ఎనిమిది మందిని ఊచకోత కోసి ఒకే బావిలో వేశారు చూడండి బావి అందులో ఊచకోత కోసి వేశారు వాళ్ళు ఇస్లాంలోకి మార మేము మారము అన్న మాటే వాళ్ళు చేసినటువంటి తప్పు ఇది ఇరవై ఒకటిలో జరిగింది పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో సాయిబాబా గారు మజర్గా మారిపోయారు అంటే చనిపోయి ఆయన శవాన్ని పూడ్చిపెట్టారు దాన్ని మజర్ అంటారు ఆయన యొక్క అవతారం పూర్తి అయిపోయిందనమాట అవతారం పూర్తి అయితే అవతార ఉద్దేశం కూడా పూర్తవ్వాలిగా మరి ఆయన అవతారం పూర్తి అయిన వెంటనే కేవలం ఒక సంవత్సరం రెండు మూడు సంవత్సరాల వ్యవధిలో ముస్లింలందరూ కలిసి హిందువులను ఇంత దారుణంగా ఎందుకు చంపినట్టు నిజానికి ఇప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడా హిందూ ముస్లిములు తన్నుకోలేదు కేవలం ముస్లింలే హిందువుల్ని తన్నారు ప్రతి గొడవలో కూడా తర్వాత ప్రతి వీధిలో నకిలీ గురువులు దాంట్లో ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తే నెంబర్ వన్ నకిలీ గురు మంత్రోపదేశం చేసే చేయడం అనేది నకిలీ గురువులు చేసే పని ఎవరండి ఈ మాట చెప్పింది అటు ఆదిశంకరుల దగ్గర నుంచి ఇటు మధ్వాచార్యులు రామానుజాచార్యులు ఇంకా ఈ ఆచార్యుల పరంపరలోని ప్రతి ఆచార్యులు కూడా ఏదో ఒక మహామంత్రాన్ని పట్టుకొని పైకి వచ్చిన వాళ్ళే ఇంకా శిష్యులందరికీ కూడా మంత్రోపదేశం చేసిన వాళ్ళే వేదాల్లోని ప్రతి అక్షరం కూడా మంత్రమే మంత్రమయమే మన శాస్త్రాలన్నీ కూడా గాయత్రి మహామంత్రంలోని ఒక్కొక్క బీజాక్షరం నుంచి వెయ్యి శ్లోకాలు చెప్పిన వాల్మీకి మహర్షి గొప్ప కావ్యం చేసే రాశారు రామాయణ మహాకావ్యం అటువంటి మంత్రాలు నిషేధించడానికి ఈ ఆఫ్ఘనీ సాయిబు ఎవరు అటువంటి మంత్రాలు ఉపదేశించడం నకిలీ గురువులు చేసేది నకిలీ గురువులు అటు అటు మంత్రాలు ఉపదేశించేవాళ్ళు అని చెప్పడానికి ఇతను ఎవరు ఇతని యొక్క అర్హత ఏమిటి ఇతని యొక్క శాస్త్ర ప్రమాణం ఏమిటి అంటే నాకు తెలిసిన ఉద్దేశం ఏమిటి అంటే ఎప్పుడైతే ఈ మంత్రోపదేశాలు చేసి ఇంకా ప్రశ్నలు చెప్పి శాస్త్రాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు వాస్తు శాస్త్రాలని ప్రాక్టీస్ చేసేవాళ్ళని హిందువులు ఆశ్రయిస్తూ వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని వాళ్ళ యొక్క సహాయాన్ని కోరుతూ ఉంటారు అప్పటిదాకా ఈ సాయిబు మహిమలో పడరు అప్పటిదాకా ఈ ఎక్కిరాల అనే నకిలీ గురువు చెప్పే మాటలు నమ్మరు కాబట్టి ఎకిరాల తన పుస్తకంలో స్పష్టంగా రాసేశారు మంత్రోపదేశం చేసేవాళ్ళు జ్యోతిష్యం ప్రాక్టీస్ చేసేవాళ్ళు వాస్తు శాస్త్రం చెప్పేవాళ్ళు వీళ్ళందరూ కూడా నకిలీలు అని మరి ఎవరు ఆయన అసలైన వాళ్ళు అంటే ఖురాన్ చదవండి సుంతి జయించుకోండి మటన్ బిర్యానీ తినండి అని చెప్పే ఈ ముస్లిం ఫకీర్లే అసలైన సద్గురువులు అనేది ఈ ప్రచ్ఛన్న ముస్లిం యొక్క ఉద్దేశం దాన్ని అటు ఇటూ తిప్పి డొంకతిరుడుగా ముందు నుంచి వెనక నుంచి తిప్పి మన పూజ్యులు ఇంకా గొప్పవారు అయినటువంటి ఎకిరాల భరద్వాజ గారు ప్రతి పేజీలోని ప్రతి లైన్ లో కూడా చెప్పకనే చెప్పారు తరువాత అత్యంత ముఖ్యమైన విషయం ఈ పుస్తకంలోని ప్రతి లైన్ లోను ప్రతి చాప్టర్ లోను ప్రతి పారాగ్రాఫ్ లోను సాయిబాబా మహిమలు సాయిబాబా మహిమలంటూ సుత్తి కొడుతూ పోతారు మన గురువు గారు మరి సాయిబాబా అనే ఈ మహిమలను ఆ మహిమలకు ఒక పదం కూడా వారు చిల్లర మహిమలు అని చిల్లర మహిమలను నిషేధించినప్పుడు ఈ సాయిబాబా ఆ చిల్లర మహిమలను ఎందుకు చేసినట్టు మరి ఈ గ్రంథంలో సగం ఆయన రాసిన చరిత్ర అయితే మిగతా సగం ఈ చిల్లర మహిమల చరిత్రే ఉంది ఈ పుస్తకం చదివి వాళ్ళకి జరిగిన చిల్లర మహిమలన్నింటినీ కూడా ఉత్తరాలుగా రాస్తే వాటన్నింటినీ సగం పుస్తకంగా నింపారు ఈ మహానుభావులు మరి మొదటి పేజీలోనే మహిమలు చేసేవాళ్ళు గురువులు కాదు ఆ మహిమలన్నీ చిల్లర మహిమలు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఈ మహానుభావుడు ఆ చిల్లర మహిమలతో తన గ్రంథాన్ని ఎందుకు నింపినట్టు ఆ చిల్లర మహిమల ఉత్తరాలలో ఎటువంటి ఆధారాలు లేని ఆ మహిమలని సగం బుక్ నిండా ఎందుకు పబ్లిష్ చేసినట్టు అసలు ఈ చిల్లర మహిమల్ని చూపించుకునే కదా మీరు ఈ సాయిబాబా గురువు సాయిబాబా దేవుడు సాయిబాబా అవతారం అని చెప్తూ వస్తున్నారు మరి మిగతా హిందూ సాధువులు మహిమలు చూపిస్తే అవి చిల్లర మహిమలు సాయిబు మహిమలు చూపిస్తే అవి గొప్ప మహిమలు ఏమి డబుల్ స్టాండర్డ్స్ ఏమి మోసము ప్రపంచంలో ఇన్ని అబద్ధాలు రాసిన మొట్టమొదటి వ్యక్తి ఇతనే నేను ఇప్పుడు దాకా ఎన్నో పుస్తకాలు చదివాను ఈ ఏ పుస్తకంలో ఇన్ని అబద్ధాలు లేవు ఇంత వక్రీకరణలు లేవు ఆ బీకేలు కూడా కొంతవరకు బెటర్ ఏమో అనిపిస్తూ ఉంది ఈ పుస్తకాలు చదువుతూ ఉంటే ఎవరికి వాళ్ళే సాటిగా ఉన్నారండి అబద్ధాలు చెప్పి డబ్బులు గుంజుకునేదానికి కాబట్టి అసలు ఎవరు నిజమైన గురువు ఎవరు అసలైన గురువు అనేది ప్రజలే పరిశీలించి నిర్ధారించుకోవాలి ఆయన ఏ ఫోటోల్లో కూడా ఒక బొట్టు ఉండదు ఇంకా ఏమి ఉండవు హిందూ చిహ్నాలు ఏమి ఉండవు పంజి కట్టుకొని కూర్చొని ఉంటాడు వైట్ అండ్ వైట్ వేసుకొని ఆయన గురువు అయితే ఆయన కనీసం కాషాయం ధరించాలి లేదంటే తన గురువు గారికి నమస్కరించుకోవాలి ఇవన్నీ వదిలేసి ఈ సాయిబు పురాణం ఎత్తుకొని సాయిబాబా పత్రిక నడిపి సాయిబాబా సినిమాని నేనే వెనకాల ఉండి నిర్మింపజేసింది భక్తుల సంఘాలను తయారు చేసి ఈ తెలుగు రాష్ట్రాలను నాశనం చేసిన మహానుభావుడు ఒకసారి చూసి దర్శించుకోండి ఆయన ఆయన పుస్తకాలని కనీసం ఆయన ఫోటోల్ని దర్శించుకొని దండం పెట్టుకోండి నేను తర్వాత పాటలో ఇంకా అద్భుతమైన విషయాలు చెప్తాను హరి ఓం తత్సత్